అందరికి నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ హిమగిరి హాస్పిటల్స్ గచ్చిబౌలి హైదరాబాద్. ఈ వీడియోలో మనం హర్నియా గురించి మన ఛానల్లో ఇదివరకు వీడియోస్లో అందరికీ పెద్దల్లో హర్నియా వస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో డిస్కస్ చేసుకున్నాం. అదే హర్నియా కనుక చిన్నపిల్లల్లో వస్తే ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, వాళ్ళలో కూడా సర్జరీలో అవసరం ఉంటుందా, లేదా చిన్నపిల్లల్లో పెద్దల్లో హర్నియా ట్రీట్మెంట్లో ఎటువంటి తేడాలు ఉంటాయి, అది కాకుండా మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్లో మనం ఏమన్నాము హర్నియా ట్రీట్మెంట్ అంటే మెష్ అనేది తప్పకుండా పెట్టుకోవాలి అని డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదే చిన్నపిల్లల్లో హర్నియా వస్తే మెష్ తప్పకుండా పెట్టుకోవాలా, లేదా వాళ్ళలో ట్రీట్మెంట్ అనేది ఎలాగ మారబోతుంది అనేది డిస్కస్ చేసుకుందాం. హర్నియా అంటే ఏమనుకున్నాము, మనకి కడుపుకి కవచంలాగా ఉన్న కండరాలలో ఎక్కడైనా మనకు వీక్నెస్ కానీ ఆర్ గ్యాప్ కానీ ఆర్ లోటు కానీ ఉంటే ఆ లోటుగా ఉన్న కండరాల ప్రాంతం నుంచి మనకు కడుపు లోపల ఉన్న పేగులు బయటికి జారితే దాన్నే హర్నియా అనుకున్నాము. అండ్ మనం ముందుగానే చెప్పుకున్నట్టు హర్నియా ఎవరిలో రావచ్చు అని చూసుకుంటే హర్నియాకి వీరిలోనే వస్తుంది అంటూ ఎటువంటి భేదాలు లేవు. హర్నియా అనే జబ్బు మనకు చిన్నపిల్లల దగ్గర నుంచి, అప్పుడే పుట్టిన చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలారి వరకు రావచ్చు, ఆడవారిలో కావచ్చు, మగవారిలో కావచ్చు, ఎవరిలో అన్నా హర్నియా రావచ్చు. సో మనం ముందుగానే చెప్పుకున్నట్టు ఈ వీడియోలో చిన్నపిల్లల్లో అంటే పీడియాట్రిక్ గ్రూప్లో హర్నియా వస్తే ఏం చేయాలి అనేది డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందు అసలు చిన్నపిల్లల్లో హర్నియా ఎందుకు వస్తుంది అని చూసుకుందాము. మనం మిగతా వీడియోస్లో డిస్కస్ చేసుకున్నట్టు హర్నియాలో కూడా పలు రకాలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకుంటే బొడ్డు దగ్గర వచ్చే హర్నియాని అంబిలికల్ హర్నియా అంటాము, అదే గజ్జల్లో వచ్చే హర్నియాని ఇంగ్వైనల్ హర్నియా అని రావడం జరుగుతుంది. సో మొదటగా చిన్నపిల్లల్లో గజ్జల్లో వచ్చే హర్నియా గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇందాక చెప్పుకున్నట్టే మన ముందు వీడియోస్లో చెప్పుకున్నట్టు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ చిన్న మగబాబు ఎవరైతే ఉన్నారో వారికి టెస్టిస్ అనేది స్క్రోటంలో ఉండదు. తల్లి గర్భంలో 3వ నెల బాబుకి చూసుకున్నట్లయితే ఆ టెస్టిస్ ఎక్కడో, ఇది స్క్రోటం అండ్ పెన్నిస్ అనుకుంటే ఈ టెస్టిస్ అనేది ఎక్కడో కడుపు లోపల ఉంటుంది. జనరలీ ఏమవుతుంది అంటే ఈ కడుపు లోపల ఎక్కడో ఉన్న టెస్టిస్ కాస్త ఇంకా బాబుకి 3 నెలల నుంచి 9 నెలలకి ఎదుగుతారు తల్లి గర్భంలో అన్నప్పుడు, ఆ క్రమంలో ఈ 6 నెలల గ్యాప్లో ఈ టెస్టిస్ అనేది మెల్లగా కడుపు భాగంలో నుంచి జారుకుంటూ వచ్చి ఇక్కడ స్క్రోటంలోకి రావడం అనేది జరుగుతుంది. ఇది నార్మల్గా అయితే, కానీ కొందరిలో ఆ టెస్టిస్ పైనుంచి కడుపు లోపల నుంచి స్క్రోటంలోకి వృషణాల జనరల్లీ ఉండే పొజిషన్లోకి రాలేకపోయినచో దాన్నే అన్డిసెండెడ్ టెస్టిస్ అని అనడం జరుగుతుంది. అనగా టెస్టిస్ కిందికి రాకుండా ఎక్కడో కడుపులోనే ఉండిపోవడం. కానీ అది చాలా అతి అరుదుగా జరుగుతూ ఉంటుంది. అదే జనరల్లీ ఏమవుతుంది, ఈ టెస్టిస్ అనేది కడుపులో ఉన్న కవచాన్ని దాటుకొని స్క్రోటంలోకి రావడం జరుగుతుంది. సో జనరల్లీ ఏంటి, ఇందాక ఈ పిక్చర్లో చూసినట్లయితే ఇదే కవచం అనుకోండి. సో కడుపులో ఒక చిన్న మార్గం ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ మార్గం ద్వారా మనకి టెస్టిస్ అనేది లోపలికి రావడం జరిగింది. వన్స్ లోపలికి వచ్చాక మెల్లగా టెస్టిస్, టెస్టిస్తో పాటు టెస్టిస్కి సంబంధించిన రక్తనాళాలు, లేదా పిల్లలు పుట్టకుండా జనరల్ ఆపరేషన్లో మనకు వ్యాసెక్టమీ అంటారు, ఆ వ్యాస్ అనేది ఏంటి, ఆ వ్యాస్ డిఫరెన్స్ అనేది ఏం చేస్తుంది, టెస్టిస్ నుంచి వీరే కణాలన్నింటినీ పెన్నిస్లోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. సో ఆ పైపులన్నీ ఉండగా మెల్లగా వన్స్ ఈ టెస్టిస్ కిందికి స్క్రోటంలోకి జారిపోయిన తర్వాత ఈ కండరాల్లో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ మీరు గమనించినట్లయితే ఆ గ్యాప్ మూసుకుపోవడం అనేది జరుగుతోంది. ఇది జనరల్లీ నార్మల్లీ అందరికీ జరగాల్సిన విషయం. కానీ కొందరిలో ఏ మార్గం ద్వారా అయితే ఈ టెస్టిస్ కడుపుని దాటుకుని స్క్రోటంలోకి వచ్చేటప్పుడు మార్గం క్రియేట్ చేయబడిందో ఆ మార్గం అనేది మూసుకుపోకుండా అలానే తెరుచుకొని ఉన్నట్లయితే వాళ్ళు పెద్దయ్యే కొద్దీ, అనగా పుట్టినప్పుడు కాకపోయినా పుట్టిన 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, వారిలో మెల్లమెల్లగా ఆ గ్యాప్ అనేది ఓపెన్ అప్ అయిపోయే కొద్దీ వారిలో ఏమవుతుంది, మనకి ఇంగ్వైనల్ హర్నియా అనేది రావడం జరుగుతుంది. సో ఇంతకుముందు స్లైడ్లో చూపించినట్టు ఇవే మనకు ఆ కడుపులో సంబంధించిన కండరాలు. ఎప్పుడైతే ఆ కడుపుకు సంబంధించిన కండరాల్లో గ్యాప్ అనేది రావడం జరుగుతుందో, గమనించారా ఈ గ్యాప్ నార్మల్గా ఉన్నంత వరకు ఏమీ కాలేదు,
అదే గ్యాప్ ఇక్కడ చూసినట్లయితే మనకి గ్యాప్ అనేది రావడం వల్ల ఆ గ్యాప్ లో నుంచి పేగులు కిందకి జారడం అనేది స్టార్ట్ అయ్యింది సో ఆ స్టేజెస్ బట్టి ఎర్లీ స్టేజెస్ లో అయితే జస్ట్ ఎట్లా గమనించవచ్చు ఎస్పెషల్లీ పిల్లల యొక్క తల్లిదండ్రులే గమనించాలి బికాజ్ పిల్లోడు అంతకు పిల్లోడు ఏమి చెప్పకపోవచ్చు సో తల్లిదండ్రులు బాధ్యతగా వాళ్ళు ఏమి చూసి వాళ్ళకి హర్నియా ఉందా లేదా నిర్ధారించుకోవాలి అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా పిల్లలు ఏడ్చేటప్పుడు కానీ లేదా మోషన్కి వెళ్ళేటప్పుడు కానీ యూరిన్ పోసేటప్పుడు కానీ ఇప్పుడు మనం చెప్పిన మూడు ప్రక్రియల్లోనూ కడుపులో ప్రెషర్ అనేది పెరగడం జరుగుతోంది బికాజ్ ఏడ్చాడు లేదంటే దగ్గాడు మోషన్ వెళ్ళాలి అన్నిట్లోనూ కడుపులో ప్రెషర్ అనేది పెరుగుతోంది అలా కడుపులో ప్రెషర్ పెరిగినప్పుడు గజ్జల్లో కానీ గజ్జల్లో అంటే ఎక్కడ కడుపు కాలు భాగం జంక్షన్ మధ్యలో అక్కడ కానీ పిల్లాడు ఏడ్చినప్పుడు కానీ ఆర్ పాప ఏడ్చినప్పుడు కానీ వాపులాగా వచ్చింది వన్స్ ఆ ఏడుపు ఆపగానే లేదా నిద్రపోగానే ఆ వాపు కనపడలేదు అన్నట్లయితే తప్పకుండా వాళ్లకు హర్నియా ఉన్నట్టే సో ఆ హర్నియా స్టేజెస్ బట్టి ఇనీషియల్ స్టేజెస్లో అయితే జస్ట్ ఆ వాపు గజ్జల్లో వరకు రావడం జరుగుతుంది అదే అడ్వాన్స్ అయినట్టయితే గజ్జల్లో వరకు జారిన పేగులు కాస్త ఇంకా అడ్వాన్స్ అయిపోయి టెస్టిస్ వరకు వచ్చి వృషణాల వరకు కూడా సో వీళ్ళకు చూసినట్లయితే ఆ వాపు అనేది గజ్జల్లో మొదలై కింద వృషణాలు స్క్రోటం వరకు కూడా ఆ వాపు అనేది గమనిస్తూ ఉండొచ్చు ఆ వాపు కూడా కొన్నిసార్లు పనుకోగానే ఆ వాపు ప్రెషర్ అనేది లేదు కాబట్టి బయటికి జారిన పేగులు లోపలికి రావడం అనేది కూడా గమనించవచ్చు ఇది మనకు ఇంగ్వైనల్ హర్నియా అనగా గజ్జల్లో వచ్చే హర్నియాకి చూడడం సో ఈ ఇంగ్వైనల్ హర్నియా అనేది పెద్దవాళ్లలో అయితే మెయిన్లీ మగవారిలోనే రావడం జరుగుతుంది కానీ చిన్నపిల్లల వరకు చూసుకున్నట్లయితే ఎక్కువ మగవారిలో వచ్చినప్పటికీ కూడా చిన్నపిల్లలు చిన్న ఆడపిల్లల్లో కూడా ఈ హర్నియా రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాము